సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ రంగంలో డేటా సైన్స్ ఉండే ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇలాంటి డేటా సైన్స్ స్కోప్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న గ్రాఫ్ చూసిన తర్వాత డేటా సైన్స్ ఉండే ప్రాధాన్యతను మీరు అర్థం చేసుకోవచ్చు. 2020 సంవత్సరం నుండి అదేవిధంగా 2021, 2022 అదేవిధంగా ప్రస్తుత సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా రాబో 2 సంవత్సరాల్లో 2024 అదేవిధంగా 2025 వరకు ఎలా అభివృద్ధి చెందబోతుంది, ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్న ఇలాంటి రంగం గురించి మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ భారతదేశంలో డేటా సైన్స్ నిపుణులకు డేటా సైంటిస్టులకు అందించే మంచి ప్యాకేజీలు ఏ కంపెనీల ద్వారా అందించబడుతున్నాయి, అదేవిధంగా వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తున్న ఆర్టికల్లో మీరు చూసుకోవచ్చు. ఈ ఆర్టికల్లో ఒకసారి మనం గమనించినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉండే డేటా సైన్స్ రంగంలో అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఇంతవరకు అనుకున్న విధంగా రాబో 2 ఇయర్స్ లో డేటా సైన్స్ రంగం అనేది ఎలా ప్రముఖ స్థానం ఆక్రమించబోతుంది, అదేవిధంగా డేటా సైన్స్ అనేది కేవలం టెక్నాలజీ రంగంలో కాకుండా ఫైనాన్స్ రంగంలో, అదేవిధంగా హెల్త్ కేర్ రంగంలో, ఈ కామర్స్ రంగంలో, ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు డేటా సైన్స్ అనేది దాదాపుగా అన్ని రంగాల్లో విస్తరిస్తూ ఉంది. మీరు ప్రొఫెషనల్ గా సక్సెస్ కావాలనుకున్నా సరే, జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలనుకున్నా, అదేవిధంగా కెరీర్ గ్రోత్ కావాలనుకున్నా సరే, దానికి సంబంధించిన ముఖ్యమైన ఫ్యాక్టర్స్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేటా సైన్స్ సంబంధించిన ఫ్యూచర్ అండ్ స్కోప్ గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు వాటికి ఉండే ప్రాధాన్యత గురించి అక్కడ మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా డేటా సైన్స్ అనేది ప్రాధాన్యత పెరుగుతూనే ఉంది. భారతదేశం గురించి మనం చూసుకున్నప్పుడు భారతదేశంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా దీన్ని మనం పిలవచ్చు. ఈ విధంగా డేటా సైన్స్ లో మంచి నైపుణ్యం ఉన్న వారికి ఆయా రకాల మల్టీనేషనల్ కంపెనీస్ ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. వాటికి సంబంధించిన ఇమేజెస్, అదేవిధంగా వాటికి సంబంధించిన లోగోస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆ కంపెనీకి సంబంధించి ఒక్కో లిస్ట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాటిలో ముఖ్యంగా ఐబీఎం కంపెనీ, అదేవిధంగా యాక్సెంచర్ వారి ద్వారా కూడా ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వీటితో పాటుగా యాపిల్ కంపెనీలో, అదేవిధంగా సిస్కో సిస్టమ్స్, అదేవిధంగా గూగుల్లో, అదేవిధంగా మెటా, ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే దాదాపుగా మంచి మల్టీనేషనల్ కంపెనీస్, టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఇలాంటి టాప్ కంపెనీస్ లో డేటా సైన్స్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఎలా పొందాలి, వాటికి సంబంధించిన కొన్ని రకాల టిప్స్ ను కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ ఆర్టికల్లో ఇదే విధంగా మనం క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆయా రకాల టిప్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో డేటా సైన్స్ రంగంలో ఉండే ముఖ్యమైన స్కిల్స్ ఏవి నేర్చుకోవాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్ కోర్సును ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, దానికి సంబంధించి ఓడిన్ స్కూల్ వారి యొక్క ఇమేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. డేటా సైన్స్ రంగంలో మంచి పేరున్న ఓడిన్ స్కూల్ వారి ద్వారా బూట్ క్యాంప్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ బూట్ క్యాంప్ లో ఎలా చేరాలి, వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఓడిన్ స్కూల్ వారి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మనకు డేటా సైన్స్ కోర్సు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పొందుపరచడం జరిగింది. సో ఓడిన్ స్కూల్లోనే ఎందుకు చేరాలి, ఈ డౌట్ కూడా చాలా మందికి రావచ్చు. దానికి సంబంధించిన ముఖ్యమైన ఫీచర్స్ గురించి మనం చూసుకున్నప్పుడు లైవ్ బూట్ క్యాంప్ అనేది ఉంటుంది, అదేవిధంగా 360 డిగ్రీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. వీటికి సంబంధించిన హైలైట్స్ ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ ఉంటుంది, జాబ్ రెడీనెస్ ఇన్ 6 మంత్స్. దీంతో పాటుగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, వీటితో పాటుగా అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఓడిన్ స్కూల్లో ఈ కోర్సు పూర్తి చేయడం వల్ల అపరిమిత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓడిన్ స్కూల్ అనేది 500+ కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కలిగి ఉంది. వాటికి సంబంధించిన లోగోస్, అదే విధంగా వాటికి సంబంధించిన నేమ్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దాదాపుగా మల్టీనేషనల్ కంపెనీస్ హైరింగ్ పార్ట్నర్స్ గా కలిగి ఉన్న ఇలాంటి ఓడిన్ స్కూల్లో డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో చేయడం వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. ఇలాంటి అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న ఈ బూట్ క్యాంప్ లో చేయడం వల్ల ఎవరైనా సరే సక్సెస్ కావడం జరిగిందా, ఈ విధంగా చాలా మంది సక్సెస్ కావడం జరిగింది. వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా మంది తమ యొక్క కెరీర్ లో ట్రాన్సిషన్ కోరుకున్న వారు, కెరీర్ లో మధ్యలో గ్యాప్ వచ్చేసిన వారు, అదే విధంగా కెరీర్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్న వారు, వీరితో పాటుగా ఫ్రెషర్స్ గా తమ యొక్క కెరీర్ ను లాంచ్ చేసుకున్నవారు, ఈ విధంగా ఎంతో మందికి సంబంధించిన ప్రొఫైల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా ఇమేజెస్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. వారికి సంబంధించిన డీటెయిల్ ప్రొఫైల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఏ హోదాలో పనిచేస్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఈ విధంగా వారికి సంబంధించిన లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ కూడా మనకు అందుబాటులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా సక్సెస్ స్టోరీస్ మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు చెక్ సక్సెస్ స్టోరీస్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో మనకు ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ లో చేరి సక్సెస్ అయిన వారి యొక్క ప్రొఫైల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. చాలా రకాల ప్రొఫైల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన ఒక్కొక్కరి గురించి డీటెయిల్స్ మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు దాదాపుగా గంటకు పైగా సమయం పడుతుంది. సో వీరి గురించి డీటెయిల్ గా చర్చించుకోవడం లేదు. వారికి సంబంధించిన లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇవ్వబోతున్నాను. ఆ సక్సెస్ స్టోరీస్ అన్ని కూడా మీరు డీటెయిల్ గా చూసుకోవచ్చు. ఏ కోర్స్ లో చేరినా సరే ముందుగా మనం ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ వీక్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి.
ప్రస్తుత వారంలో 375 వేకెన్సీస్ డేటా సైన్స్ సంబంధించిన వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా ప్రతి వారం వేకెన్సీస్ అనేవి రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. సో వాటికి సంబంధించిన ప్యాకేజెస్ కూడా ఒకసారి మనం గమనించినప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 26 లాక్స్ పర్ యానం గా ఉంది. అదే విధంగా మీడియం ప్యాకేజ్ వచ్చేసి 7 లాక్స్ పర్ యానం గా ఉంది. సో వాటికి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ లిస్ట్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఇలాంటి స్కిల్స్ నేర్చుకున్న వారికి డేటా సైన్స్ రంగంలో ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయి, ఎన్నో రకాల జాబ్ రోల్స్ అనేవి కూడా ఉంటాయి. టెక్ వారైనా సరే, నాన్ టెక్ వారైనా సరే, వారందరికీ కూడా ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయి. డేటా అనలిస్ట్ గా పనిచేయవచ్చు, డేటా ఇంజనీర్ గా పనిచేయవచ్చు, డేటా సైంటిస్ట్ గా, అదేవిధంగా ఎంఎల్ ఇంజనీర్ గా, అదేవిధంగా పవర్ బిఐ డెవలపర్ గా, ఈ విధంగా ఎన్నో రకాల హోదాల్లో ఎన్నో రకాల అవకాశాలతో మనం ఆయా ఉద్యోగాల్లో చేరవచ్చు. ఇంకో హైలైట్ మనం చూసుకున్నప్పుడు ముఖ్యమైనవి కెరీర్ సర్వీసెస్. ఎన్నో రకాల కెరీర్ సేవలు అందిస్తున్నారు. ఆ యొక్క కెరీర్ సేవల గురించి మనం ముందుగా చూసుకున్నప్పుడు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, బిహేవియరల్ స్కిల్స్ కి సంబంధించిన వర్క్ షాప్స్ ఉంటాయి, అదేవిధంగా ఆన్లైన్ ప్రొఫైల్ బిల్డింగ్ ఉంటుంది, ఇండస్ట్రీ ఇంటర్ రియాక్షన్ ఉంటుంది, దాంతో పాటుగా అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఏదో ఒకటి లేదా రెండు ఇంటర్వ్యూస్ కాకుండా అప్ టు 2 ఇయర్స్ వరకు మనకు అన్లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు, అన్లిమిటెడ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అనేవి కూడా కల్పిస్తూ ఉన్నారు. కోర్సు నేర్చుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన కరికులం కూడా మనం పరిశీలించాలి. ఈ విధంగా మనం ఈ కరికులం చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ అలైన్ కరికులం గా ఉంటుంది. ఆయా కంపెనీస్ ఏం కోరుకుంటున్నాయో అలాంటి స్కిల్స్ మాత్రమే ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా కోర్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి, దీంతో పాటుగా ఎలెక్టివ్స్ అనేవి కూడా ఉంటాయి. కోర్ మాడ్యూల్ సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వీటిలో టూల్స్ అండ్ టెక్నాలజీస్, అదేవిధంగా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇంతవరకు అనుకున్న విధంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఆయా కంపెనీలకు అనుకూలమైన ప్రాజెక్ట్స్ తో మనం పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎలెక్టివ్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఇష్టమైన ఎలెక్టివ్ ని ఎంపిక చేసుకోవచ్చు. ఇంకో హైలైట్ మనం గమనించినప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఆయా రంగాలకు సంబంధించి, ఆయా స్పెషలైజేషన్ సంబంధించిన ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. డేటా సైన్స్ ఎక్కడైనా సరే నేర్చుకోవచ్చు కదా, ఓడి స్కూల్లోనే ఎందుకు చేరాలి, ఓడి స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లోనే ఎందుకు చేరాలి, ఈ డౌట్ కూడా చాలా మందికి రావచ్చు. ఈ విధంగా మనం ఇతర ఇన్స్టిట్యూట్స్ అదేవిధంగా ఓడి స్కూల్ మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని గమనించినప్పుడు ముందుగా క్లాసెస్ గురించి చూసుకున్నప్పుడు లైవ్ ఆన్లైన్ క్లాసెస్ లెడ్ బై ఇన్స్ట్రక్టర్స్ ఉంటాయి, అదేవిధంగా బూట్ క్యాంప్ ప్రైస్ అనేది కూడా హై వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. అదేవిధంగా స్కాలర్షిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి. అప్ టు 30,000 రూపీస్ స్కాలర్షిప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. వీటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. ఇతర ఇన్స్టిట్యూట్స్ లో మనం పోల్చుకున్నప్పుడు ఎలాంటి స్కాలర్షిప్స్ అనేవి కూడా అందివ్వడం లేదు. నెక్స్ట్ వన్ కరికులం. ఇంతవరకు మనం చూసుకోవడం జరిగింది అప్డేటెడ్ కరికులం గా ఉంటుంది, ఇండస్ట్రీస్ కోరుకునే కరికులం మాత్రమే మనకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వీటి గురించి కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రాజెక్ట్ గా మనం గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్ మాక్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ అంటే భయం లేకుండా రెగ్యులర్ గా మనకు మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి స్పెషల్ గా ఒక డెడికేటెడ్ టీమే పనిచేస్తూ ఉంటుంది. రకాల కెరీర్ సర్వీసెస్ రెగ్యులర్ గా మనకు అందిస్తూ ఉంటారు. సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది, సో ఒక డెడికేటెడ్ టీమ్ రెగ్యులర్ గా స్టూడెంట్ సపోర్ట్ గా పనిచేస్తుంది. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మనం చూసుకున్నప్పుడు 360 డిగ్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి అందించడం జరుగుతుంది. అదేవిధంగా శాలరీ నెగోషియేషన్, ఇది కూడా అత్యంత ముఖ్యమైనది. విద్యార్థుల తరఫున ఆయా కంపెనీలతో ఓడియన్ స్కూల్ సంబంధించిన టీమ్ మంచి ప్యాకేజ్ ఇప్పించడానికి రెగ్యులర్ గా నెగోషియేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మంచి కరికులం ఎవరి ద్వారా నేర్చుకోబోతున్నాం, ఈ విషయాన్ని కూడా గమనించాలి. ముందుగా మనం మెంటార్స్ అండ్ స్పీకర్స్ ఎవరుంటారు, ఈ ఓడింగ్ స్కూల్లో మెంటార్స్ గా మరియు స్పీకర్స్ గా ఎవరు పనిచేస్తున్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దాదాపుగా ఇండస్ట్రీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న, అదేవిధంగా అప్డేటెడ్ కరికులం పై మంచి అవగాహన ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారానే మనకు బోధన ఉంటుంది. వారికి సంబంధించిన ఇమేజెస్, అదేవిధంగా వారికి సంబంధించిన ప్రొఫైల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాంటి మంచి కోర్సును అందిస్తున్న ఓడింగ్ స్కూల్ వారి డేటా సైన్స్ బూట్ క్యాంప్ సంబంధించిన ఫీజు ఎలా ఉంటుంది, 99,000 రూపీస్ ప్లస్ జిఎస్టీగా ఫీజు అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఫీజు ఎక్కువ అని భావించే వారికి స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అప్ టు 30,000 రూపీస్ స్కాలర్షిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా ఇంకో 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ కూడా పొందవచ్చు, దాని గురించి కూడా చెప్పబోతూ ఉన్నాను. ఫీజు ఒకేసారి చెల్లించలేని వారి కొరకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్, అదేవిధంగా 12 మంత్స్, ఈ విధంగా ఈఎంఐ ఆప్షన్ ద్వారా మీరు ఈ ఫీజును చెల్లించవచ్చు. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి, ఫీజు చెల్లించి కోర్సులో చేరిన 10 డేస్ లోపుగా మీరు సాటిస్ఫై కానట్లయితే ఫుల్లీ ఫీ రిఫండ్ ఈ పాలసీ కూడా అందుబాటులో ఉంది. నెక్స్ట్ కోహార్ట్ సంబంధించిన డేట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ తేదీ లోపుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంతవరకు అనుకున్న విధంగా ఎర్లీ బర్డ్ ఆఫర్ ఈబీఓ కింద ఇంకో 10,000 రూపీస్ భారీ డిస్కౌంట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఫీజు అనేది టోటల్లీ 99,000 రూపీస్ ప్లస్ జిఎస్టీగా ఉంటుంది. వాటిలో అప్ టు 30,000 రూపీస్ స్కాలర్షిప్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు
అన్నట్టుగా ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఇంకో 10,000 రూపాయలు కూడా మనం డిస్కౌంట్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.